భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారామపురం గ్రామంలో సుమారు 50 కుటుంబాలకు చెందిన భూమి తనదే అంటూ సున్నం వెంకటేశ్వర్లు కోర్టు ఆర్డర్తో వచ్చి గ్రామం ఖాళీ చేయాలని హెచ్చరించడంతో విస్మయానికి గురైన గ్రామస్తులు అతడితో వాగ్వాదానికి దిగడంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. కొన్ని సంవత్సరాలుగా ఇదే ప్రదేశంలో తాము జీవిస్తున్నామని తప్పుడు పత్రాలు సృష్టించి తనదిగా చెప్పుకొస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. అది 1998 వరకు మాదేనండి. 2011లో సున్నమ్మంగా వచ్చేసింది. ఎలా వచ్చింది? మేము అమ్మలేదు, సంతకాలు పెట్టలేదు. మరి ఎలా వచ్చింది? ఇప్పటి వరకు కూడా మేమే చేసుకుంటున్నాం వ్యవసాయం. ఉన్న అరెకరం కూడా మేమే చేసుకుంటున్నాం. ఊరు పోగా ఉన్న అరెకరం మేమే చేసుకుంటున్నాము. ఏ రకంగా పోయింది సున్నం వెంకటేశ్వరులకి, మంగకి ఎలా పోయింది? రెవెన్యూ వాళ్ళు ఎలా మార్చిండ్రు, ఏ రకంగా మార్చిండ్రు? మేము సంతకాలు చేయకోకుండా ఎవరు అమ్మిండ్రు, ఎవరు సంతకాలు చేసిండ్రు? 100 ఇండ్లు ఖాళీ చేసి మేము ఊరు మొత్తం మేము ఎక్కడికి వెళ్ళి ఎలా బతకాలి? మాకి అధికారులు మాకు అది చూపించాల బతుకు తెరు, అది మాకు కావాలని అనుకుంటున్నాం. మంచి కాదు, మాట్లాడు, ఇటు మాట్లాడండి. ఇక ఇక్కడ పందమా, ఎక్కడ మాట్లాడు, మాట్లాడు. ఆరు చూసుకోవడం.